అక్కడ వైసీపీ పెట్టిన చిచ్చుతో రగులుతున్న టీడీపీ. వైసీపీలో టికెట్ల కసరత్తు కాస్త ఇప్పుడు ఆ పార్టీ నేతలు కొందరు వేరే పార్టీలలో దారి చూసుకునేలా చేసింది. అలా చూసుకుంటే పెనమలూరు వైసీపీ ఎమ్మెల్యే కె పార్థసారథికి ఈసారి పెనమలూరు నుంచి టికెట్ ఇవ్వమని వైసీపీ చెప్పేసింది. దాంతో ఆయన అలిగి పార్టీని వీడేందుకు డిసైడ్ అయ్యారు. ఆయన టీడీపీ అధినేత చంద్రబాబును కలిసి ఆ పార్టీ తీర్థం పుచ్చుకోవాలని చూస్తున్నారు. దాంతో ఆయన వరకు టికెట్ సమస్య తీరుతుందేమో కానీ అక్కడ గత 5 ఏళ్లుగా పనిచేసుకుంటూ వస్తున్న మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ వర్గం మాత్రం పార్థసారథి రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. పార్థసారథి ఎంట్రీని వారు సహించడం లేదు. తాము 5 ఏళ్లుగా ఆయన మీదనే పోరాటం చేశామని, ఇప్పుడు ఆయన వచ్చి చేరడమే కాకుండా బోడే ప్రసాద్ టికెట్కి ఎసరు పెడితే తాము సహించేది లేదని అంటున్నారు. మరోవైపు చూస్తే పార్థసారథి సీనియర్ మోస్ట్ నేత. ఆయన బలమైన యాదవ సామాజిక వర్గానికి చెందినవారు. 2 సార్లు ఎమ్మెల్యేగా కాంగ్రెస్ టైంలో నెగ్గారు. ఆయనకు వైఎస్ఆర్ టైంలో మంత్రి పదవి దక్కింది. ఇక ఆయన వైసీపీలో చేరి 2019లో ఎమ్మెల్యే అయ్యారు. సీనియర్గా ఆనాడే ఆయన మంత్రి పదవి కోరుకున్నారు. కానీ దక్కకపోవడంతో నాటి నుంచే అసంతృప్తిగా ఉంటూ వస్తున్నారు. మొత్తానికి జగన్ ఆయనకు టికెట్ లేదని తేల్చడంతో తన దారి తాను చూసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ పరిణామాలు వైసీపీలో జరిగితే ఇప్పుడు టీడీపీలో టికెట్ ఖాయమని, తానే ఎమ్మెల్యే అవుతానని ఆశగా ఎదురుచూస్తున్న బోడే ప్రసాద్కి పార్థసారథి రూపంలో షాక్ తగిలింది అని అంటున్నారు. ఆయనకు నచ్చ చెప్పడానికి టీడీపీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. టీడీపీ సీనియర్ నేత గద్దె రామ్మోహన్ బోడే ప్రసాద్ వద్దకు వెళ్ళి నచ్చ చెప్పే ప్రయత్నం చేశారని కూడా ప్రచారం సాగింది. అయితే ఎవరేం చెప్పినా వెనక్కి తగ్గేదే లేదని బోడే ప్రసాద్ వర్గం అంటోంది. ఈ పరిణామాల మీద ప్రసాద్ అయితే చంద్రబాబు ఏ హామీ పార్థసారథికి ఇవ్వలేదని తన అనుచరులకు చెబుతున్నట్లుగా తెలుస్తోంది. పార్టీలో చేరితే చేరవచ్చు, కానీ టికెట్ ఇవ్వకూడదు అనేది బోడే వర్గం మాటగా ఉంది. ఒకవేళ పార్థసారథికే కనుక టికెట్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా పెనమలూరు టీడీపీలో చిచ్చు రగులుకుంటుందని అంటున్నారు. అప్పుడు బోడే వర్గం కూడా సీరియస్గానే డిసిషన్ తీసుకుంటుందని అంటున్నారు. ఇక ఈ పరిణామాలను వైసీపీ ఆసక్తిగా గమనిస్తోందని అంటున్నారు. ఇక బోడే ప్రసాద్ విషయానికి వస్తే 2014లో పెనమలూరు నియోజకవర్గం నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి కుక్కల విద్యాసాగర్పై 31,448 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. అప్పట్లో అది భారీ మెజారిటీ కింద లెక్క. అయితే ఆయన 2019లో పెనమలూరు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి వైసీపీ అభ్యర్థి కొలుసు పార్థసారథి చేతిలో 11,317 ఓట్ల తేడాతో ఓడిపోయారు.